ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం కాపవరం గ్రామంలో అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మండలంలో మొదటిసారిగా 40 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు సత్యం శెట్టి, వెంకటరమణ, గుడాల ప్రేమానందం, నిడదవోలు శ్రీనివాస్, తబల సూర్యనారాయణ స్వామి, ఈలి నారాయణరావు, బత్తిన సూరిబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి అమలుపరుస్తున్నాం. దానికి నిదర్శనమే ఈ రోజున జరిగిన బహిరంగ సభలో కూడా నేను డైరెక్ట్గా అడగడం జరిగింది. మీలో అర్హత ఉండి పార్టీ పేరు చెప్పి ఎవరైనా మీకు సంక్షేమ పథకాలు ఆఫ్ చేశారంటే ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. అంటే దానికి కారణం మరి పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కింద స్థాయిలో కూడా అందరం కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ పథకాల్లో స్థానం ఇవ్వడమే దీనికి ముఖ్య కారణం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కాపవరం గ్రామంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి విదుళ్ళ చెరువులో తాడెత్తు లోతు మరి మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి మట్టి తరలించకపోవడమే కాకుండా తన హయాంలో మరి ఈ మట్టిని వేరే వాళ్ళకి మరి అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దాంతో ముగ్గురు వ్యక్తులు, ఈ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. చాలా పశువులు కూడా చనిపోవడం జరిగింది. కనీసం వారిని పరామర్శించడానికి కూడా తన అధికారం ఉన్నప్పుడు రాలేదు, అధికారం పోయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి రాలేదంటే కారణం మరి అక్కడ ప్రజాగ్రహం చవిచూడవలసి వస్తుందని, మరి అందులోకి ఆయన చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారన్న భయంతో వారి ఇంటికి ఈరోజు వరకు కూడా రాకపోవడానికి ముఖ్య కారణం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రజలు చాలా విజ్ఞులు, ఎవరు నీతిమంతుల, ఎవరు అవినీతి పరుల, ఎవరు చెప్పేవి సత్యాలా, ఎవరు చెప్పేవి అసత్యాలా అన్నది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, గుర్తిస్తారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ వారు చేసే చౌకబారు ఆరోపణల గురించి ఎవరు పట్టించుకోవద్దు, పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరి కార్యకర్తలు, నాయకులు కూడా ముందుకు వెళ్ళండి అని ఈ సందర్భంగా మా నాయకులకు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా చౌకబారు ప్రకటన చేసే మరి నాయకులకు గతంలోనే ఇక్కడ బుద్ధి చెప్పడం జరిగింది. ఈ గ్రామస్తులు మళ్ళీ మళ్ళీ కూడా మరి చెప్పడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఈ గ్రామ సచివాలయంలో ఇప్పటికే మీరు ఈ గ్రామ సచివాలయం ద్వారా అందుతున్న ఫలాలన్నీ మీరు చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా గతంలో మీరు మండల ఆఫీస్ కి, తహసీల్దార్ ఆఫీస్ కి, ఎంపీడీ ఆఫీస్ కి, అగ్రికల్చర్ ఆఫీస్ ఆఫీస్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు